చక్రం తిప్పిన బొత్స వద్దన్న ఎమ్మెల్యేకు వైసీపీ టికెట్ పార్టీలోని వారు వద్దు అని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో గట్టిగా పట్టుబట్టారు ఇక ఆయన మీద వ్యతిరేకత బాగా పెరిగింది ఈసారికి టికెట్ కష్టమని కూడా అంతా భావించారు ఆయనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలో పెద్ద వర్గమే ఏర్పడింది పార్టీ అయితే రెండుగా చీలిపోయింది దాంతో అక్కడ వైసీపీ పరిస్థితి ఏంట్రా బాబు అని అంతా అనుకుంటున్న సందర్భం ఇదంతా విజయనగరం జిల్లా ఎస్కోటకు సంబంధించింది ఎస్కోట సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విషయంలోనే చర్చ జిల్లాలో టికెట్ రాదు అంటే ఖచ్చితంగా చెప్పే మొదటి నియోజకవర్గం ఎస్కోటగానే ఉంది అయితే అదే ఎస్కోటలో ఇప్పుడు కడుబండి శ్రీనివాసరావు టికెట్ కన్ఫర్మ్ అయింది తాజాగా ఎస్కోటలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎస్కోట ఎమ్మెల్యే కడుబడిని మళ్ళీ గెలిపించమని పార్టీ శ్రేణులకు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు దాంతో కడుబండి వర్గం పండుగ చేసుకుంటోంది ఇక లేదు మా బాస్కి టికెట్ ఇచ్చేశారు అని సంతోషం వ్యక్తం చేస్తోంది వైవి సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ అయ్యాక ఆయనకు ఎక్కువగా తలనొప్పులు వచ్చిన నియోజకవర్గం ఎస్కోటనే చెప్పాలి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘువర్మ అయితే నేరుగా ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ వచ్చారు పార్టీలో అంతా రెండుగా అయిపోయారు గత ఎన్నికలలో ఇందుకూరి రఘువర్మ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు ఆయన తాను పక్కా లోకల్ అని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అయితే గజపతి నగరానికి చెందిన కడుబండిని మంత్రి ఎస్ ఎస్కోటకు చివరి నిమిషంలో షిఫ్ట్ చేయించి టికెట్ ఇప్పించారని ప్రచారం జరిగింది ఆయనకు ప్రచారం చేసి పెట్టి మద్దతు ఇవ్వాలని రఘువర్మను అధినాయకత్వం కోరింది దానికి బదులుగా పార్టీ అధికారులకు వచ్చాక రఘువర్మకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చింది అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కడుబండి రఘువర్మను పక్కన పెట్టడం ఆయన వర్గాన్ని పూర్తిగా తొక్కేయడంతో వివాదం కాస్త ముదిరి ఎస్కోట వైసీపీ రెండుగా చీలిపోయింది ఇక రఘువర్మ కడుబండి మీద గత కొన్నేళ్లుగా బాహాటంగానే పోరాటం చేస్తూ వస్తున్నారు ఈసారి కడుబండిని మార్చాల్సిందే అని ఆయన వైవి సుబారెడ్డికి పలు మార్లు మొరపెట్టుకున్నారు తనకు కానీ తన సతీమణికి కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు కడుబండికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదు అని కూడా స్పష్టం చేశారు మరి ఇన్ని జరిగినా ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేసింది వైసీపీ అధినాయకత్వం ఇదిలా ఉంటే నాన్ లోకల్గా ముద్ర ఉన్న కడుబండి గత నాలుగున్నరేళ్లుగా పెద్దగా పనిచేసింది లేదని కూడా అంటున్నారు ఆయన పనితీరు పట్ల ప్రజల్లో పాజిటివిటీ లేదని ప్రచారంలో ఉంది మరి ఆయనకే మరోసారి టికెట్ అంటే తెర వెనుక బొత్స చక్రం తిప్పారని అంటున్నారు కడుబండికి టికెట్ ఇవ్వకపోతే ఆయన గజపతి నగరం వస్తారు అక్కడ బొత్స సోదరుడు బొత్స అప్పల నర్సయ్యకు ఇబ్బందిగా మారుతుంది పైగా కడుబండి కూడా బొత్సకు బంధువే ఇలా అన్ని విధాలుగా సీనియర్ మంత్రి తన చక్రం తిప్పి కడుబండికే టికెట్ వచ్చేలా చూసుకున్నారని అంటున్నారు మరి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయింది ఎమ్మెల్సీ రఘువర్మ వర్గం సహకరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది ఎందుచేత అంటే రఘువర్మకు బలం ఉంది ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ముప్పై వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు వచ్చాయి అంటే ఎంత గట్టి లీడరో అర్థం చేసుకోవాలని అంటున్నారు ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య రాజీ కుదురుతుందా అది అసాధ్యం అంటున్నారు మరి పార్టీ పెద్దలు రఘువర్మను ఎలా దారికి తెస్తారో చూడాలి ఏది ఏమైనా విజయనగరం జిల్లా వరకు బొత్స చక్రం గిరున తిరుగుతోంది అని అంటున్నారు